Hi friends, manam ee roju Microsoft Intune nundi PowerShell scripts evanna manam execute cheyochcha ante raw PowerShell scripts nen cheppedi direct ga mee daggara oka PowerShell script undi aa PowerShell script as it is without making any package manam execute cheyadam ela aa telusukundam ee roju. Okay, so idi PowerShell scripts ante definitely ga Windows ke manam push cheyagalam, right? So ikkada devices lo by platform lo మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది పవర్షెల్ స్క్రిప్ట్స్ అని. సో ఒకసారి పవర్షెల్ స్క్రిప్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది యాడ్ స్క్రిప్ట్ అని. సో మనము పవర్షెల్ స్క్రిప్ట్స్ ఇక్కడ నుండి పంపొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే శాంపుల్ స్క్రిప్ట్ అనే ఒకటి రాస్తున్నాను ఊరికే. అండ్ దెన్ ఇక్కడ మీరు గమనిస్తే స్క్రిప్ట్ లొకేషన్స్లో మన దగ్గర ఉన్న పవర్షెల్ స్క్రిప్ట్ ఇవ్వాలి. సో మన కేసులో పవర్షెల్ స్క్రిప్ట్ గురించి నేను ఒక సింపుల్ పవర్షెల్ స్క్రిప్ట్ రాశాను. ఇది ఏం చేస్తుందో చూద్దాం. చాలా సింపుల్, జస్ట్ లైక్ ఎకో అనమాట. సో షెల్ నుండి ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ఒక పాపప్ వస్తుంది. దీంట్లో కామెంట్స్లో మనం ఏం పెడితే అది, ఫర్ ఎగ్జాంపుల్ హలో పవర్షెల్ లో ఇక్కడ ఏమని పెట్టాం, పవర్షెల్ స్క్రిప్ట్స్ ఫ్రమ్ ఇంట్యూన్ హ్యావ్ అరైవ్డ్ అన్నట్టుగా మనం ఏం చేసాం, ఒక పాపప్ వచ్చేలా చేసాం అంతే. సో డన్ అని పెట్టేది. చాలా సింపుల్ పవర్షెల్ స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్స్ మీరు ఏదైనా అంటే సింపుల్ బట్ నేను మేబీ ఒక రిజిస్ట్రీని వ్యాలిడేట్ చేయడము, లేకపోతే ఒక కాన్ఫిగరేషన్ కస్టమ్ ఎగ్జిక్యూషన్ చేయడము, కస్టమైజేషన్స్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఈ పవర్షెల్ స్క్రిప్ట్ని నేను లొకేట్ చేసి దానికి చూపిస్తాను. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఇంట్యూన్లో పవర్షెల్ స్క్రిప్ట్ మన లొకేషన్ తెచ్చాము, మన కంప్యూటర్లో ఉన్న లొకేషన్లో ఇచ్చేసాం. ఇప్పుడు రన్ ది స్క్రిప్ట్ యూజింగ్ లాగ్డ్ ఆన్ క్రెడెన్షియల్స్, అంటే యూజ్ క్రెడెన్షియల్లో రన్ అవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు, ఎస్కు పెడితే లేదంటే మెషిన్ క్రెడెన్షియల్స్. సో మన డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. అలాగే ఎన్ఫోర్స్ ది స్క్రిప్ట్ సిగ్నేచర్ చెక్, ఒకవేళ దీంట్లో ఆల్రెడీ సిగ్నేచర్ చెక్ లాంటివి పెడితే ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. రన్ స్క్రిప్ట్స్ని పవర్షెల్ హోస్ట్ అవసరం లేదు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎవరికి అప్లై అవ్వాలి అగైన్, ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్స్లో వీ కెన్ అప్లై. ఓకే, కాల్స్ యూజర్స్కి కానీ దేనికి కానీ. సో మన కేసులో ఆల్ యూజర్స్ ఇస్తాను. సో దట్ ఏంటి అంటే మన నెక్స్ట్ ఇక్కడికి అయిపోలేదు, వీఆర్ గోన్ బిల్డ్ ఓన్లీ విండోస్లోనే ఇంకొక 10-15 వరకు రావచ్చు ఒక వీడియోస్. సో ఆ వీడియోస్ చేసేటప్పటికి దీని యొక్క అవుట్పుట్ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది, ఓ ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా అవుట్పుట్ వస్తుందని కనబడుతూ ఉంటుంది. ఓకే, సో సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఆల్ యూజర్స్ పెట్టాను. సో ఆ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆల్ యూజర్స్కి. ఓకే, అంతే. సో ఈ విధంగా మనం ఒక పవర్షెల్ స్క్రిప్ట్ అనేది ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. మీరు ఇందాక గమనిస్తే ఇక్కడ పవర్షెల్ స్క్రిప్ట్ ఏమైంది, ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్యాక్ ఇక్కడ ఇది అప్లోడ్ అవుతుంది. ఈ స్టెప్ ఉంది కదా, ఇది యాక్చువల్గా క్లౌడ్కి అప్లోడ్ అయ్యి అక్కడ నుండి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో మనం లాగ్స్ గురించి మనం ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తున్నాం కదా, ఆ వీడియోలో మనకు క్లియర్గా ఎక్కడ లాగ్స్ చెక్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా మనం చెప్పుకుందాం. క్లయింట్ సైడ్ యాక్షన్స్ కాబట్టి ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. ఇది స్మాల్ వీడియో, నిజంగా మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి. ఓకే, మీ డౌట్స్ అసలు నేను ఏం చూడట్లేను కింద. సో ఎనీ డౌట్ కామెంట్స్లో పెట్టండి, ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఒకసారి యూట్యూబ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కూడా చెక్ చేసి చూడండి, మీరు ఎలాంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారో మీకే అర్థమవుతూ ఉంటుంది. సో మెంబర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా. ఓకే, అది కాస్ట్ ఎంత అని ఆలోచిస్తున్నారా, పర్ డే 2 రూపీస్ అండి. ఓకే, సరే అది ఇది కానీ $1 అవుతుంది క్లోజ్ టు. ఓకే, పర్ మంత్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్.